సోకర్ బంతి నిర్మాణం సోకర్ బాల్ డిజైన్ మంచి ఆశయం మనందరం ఖచ్చితంగా సోకర్ ఫేవర్లో ఉన్నాం ప్రస్తుతం దానిపైనే ప్రపంచ కప్పు జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఫుట్బాల్ బంతిని తయారు చేయాలని ప్రయత్నించారా అగ్గిపుల్లలు మరియు సైకిల్ వాల్ ట్యూబ్ను ఉపయోగించి మనం ఫుట్బాల్ తయారు చేయవచ్చు దానికి కావలసిన వస్తువులు అగ్గిపుల్లలు మరియు సైకిల్ వాల్ట్యూబ్ సైకిల్ వాల్ట్యూబ్ సైకిల్ నుంచి గాలి బయటికి పోకుండా నిరోధిస్తుంది ప్రస్తుతం రోజుల్లో కొన్ని సైకిళ్లకు వాల్ట్యూబ్లు ఉండకపోవచ్చు కనుక మీరు హోల్సేల్ షాప్ వాల్ట్యూబ్ ప్యాకెట్ను కొనుక్కోవాలి మొదట ఆ వాల్ట్యూబ్ను ఈ విధంగా అగ్గిపుల్లలకు అమర్చినట్లయితే మనము అద్భుతమైన అనేక రకాల ఆకారాలను నిర్మాణాలను పొందవచ్చు ఇప్పుడు వాల్ట్యూబ్ను ఒక అంగుళపు పొడవుతో రెండు ముక్కలుగా కత్తిరించండి సూదికి దారాన్ని ఎక్కించి ఆ సూది గుండా ఒక వాల్ ట్యూబ్ను అడ్డంగా కుర్చి దాని రంధ్రాన్ని పెద్దదిగా చేసి దానిలోనికి మరి ఒక వాల్ ను ముందున్న ట్యూబ్కు వైపుగా ధనాకారంలో ప్లస్ గుచ్చాలి ఇప్పుడు వాల్ ను రంధ్రంలోనికి తోసినట్లయితే ఇలా నాలుగు వైపులా ధనాకారంలో లేదా ప్లస్ గుత్తులో కనబడుతుంది ఇలాంటివి మనకు చాలా ఎక్కువ కావాలి ఇప్పుడు అగ్గి పుల్లలకు ముందు భాగంలో ఉన్న సల్ఫర్ పదార్థాన్ని తొలగించాలి ఇలా మందును తొలగించిన పుల్లలు కూడా ఎక్కువగానే కావాలి మొదట వీటిని పంచభుజి ఆకారంలో తయారు చేసుకోవాలి ఈ పంచభుజి చుట్టూ షడ్భుజులను తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిన విధంగా ఐదు షడ్భుజి ఆకారాల చుట్టూ ఆరు పంచభుజి ఆకారాలను తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఒకే నిర్మాణంలో ఆరు పంచభుజి ఆకారాలను ఐదు షడ్భుజ ఆకారాలను చూడవచ్చు ఇలా రెండు నిర్మాణాలను తయారు చేసుకోవాలి ఇప్పుడు రెండు పుల్లల ద్వారా రెండు నిర్మాణాల చివరలను ఒకదానితో ఒకటి కలుపుకుంటూ ఐదు పంచభుజి ఆకృతులను ఒకే నిర్మాణంగా వచ్చేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఇందులో చూపిన విధంగా ఈ రెండు నిర్మాణాలను కలిపి ఫుట్బాల్ ఆకారంలో తయారు చేసుకోవచ్చు ఇది చాలా సులభం ఒక నిర్మాణానికి వెలుపల ఉన్న రెండు అగ్గుపుల్లలను కలిపి షడ్భుజి ఆకారంలో సగ భాగాన్ని తయారు చేశాక మరలా ఆ భాగాన్ని మరో నిర్మాణంలో కలిపి షడ్భుజ ఆకారంలో ఈ ఐదు జతల అగ్గు పుల్లలను మరియు మరి నిర్మాణంలో ఉన్న మూడు అగ్గు పుల్లలను ఇక షడ్భుజి ఆకారంలో తయారు చేసి తరువాత ఈ రెండు నిర్మాణాలను కలిపినట్లయితే మనకు ఫుట్బాల్ సిద్ధమైనట్లే ఇప్పుడు మనం తయారు చేసిన ఫుట్బాల్ చూడడానికి అంతగా పోలిక లేకపోయినా అందులో బెలూన్ పెట్టి ఊదినట్లయితే ఒక అద్భుతమైన ఫుట్బాల్ ఆకృతిని చూడవచ్చు ఇంకా దగ్గరగా చూసినట్లయితే పంచభుజి ఆకృతుల చుట్టూ ఐదు షడ్భుజ ఆకృతులు కనిపిస్తాయి మరియు షడ్భుజి ఆకృతులు మూడు పంచభుజి ఆకృతులు ఒకదాని వెంబడి ఒకటి కనిపిస్తాయి ఇక్కడ పంచభుజి ఆకృతులను వేరే రంగుతో గుర్తించినట్లయితే పంచభుజి ఆకృతుల చుట్టూ ఐదు షడ్భుజి ఆకృతులు కనిపిస్తాయి మరియు షడ్భుజాల చుట్టూ మూడు షడ్భుజి ఆకృతులు మూడు పంచభుజి ఆకృతులు ఒకదాని వెంబడి ఒకటి కనిపిస్తాయి ఇక్కడ పంచభుజి ఆకృతులను వేరే రంగుతో గుర్తించినట్లయితే మనం నిజమైన ఫుట్బాల్ ను చూడవచ్చు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు నిర్మాణాలలోనూ మొత్తంగా మనం పన్నెండు ఆకృతులను పది షడ్భుజాకృతులను తయారు చేశాం కానీ చివరకు మన ఫుట్బాల్ ఇరవై షడ్భుజి ఆకృతులను ఎలా కలిగి ఉంది మనం ఈ ఫుట్బాల్ ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అవి మనకు కనిపిస్తాయి ఇక మనం కొంత సమయం ఈ సాకర్ బాల్ ను ఆడుకోవచ్చు ఇది మా యొక్క ముఖ్య ఆశయం ఒకసారి మీరు ఈ బాల్ తయారు చేసిన తర్వాత ఒక ప్రశ్న ఉదయిస్తుంది అదేంటంటే ఈ ఫుట్బాల్ను తయారు చేయడానికి ఎన్ని అగ్గిపుల్లలను వాడారు ఇప్పుడు కనుక మీరు లెక్క పెట్టడం మొదలు పెడితే తప్పకుండా మర్చిపోతారు మొత్తం అగ్గి పుల్లలెన్నో లెక్క పెట్టేందుకు ఏదైనా ఆసక్తికరమైన పద్ధతికి ఉందా రెండో ప్రశ్న ప్రకారం ఇక్కడ మనం చేసిన లేదా కలిపిన అతుకుల మధ్య చూడవచ్చు నాలుగు వైపులా అతికించిన వాటికి మూడు పుల్లలను మాత్రమే వాడాము ఎన్ని అతుకులు వాటికి అవసరమయ్యాయి మీ సమాధానాన్ని మాకు పంపవలసిన చిరునామా ఎస్యుపిఓఆర్టీ అట్ ది రేట్ ఆఫ్ ఏఆర్ఏవిఐఎన్ డిజియూ पीटीए टी ओ वैस डॉट काम डाट सीओं